బైబిల్లో దేవుడు మనకిచ్చిన వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక మనకు నేర్పించే ఒక బలమైన సంగతి ఏమిటి అనంటే, మనల్ని లోక సంబంధమైన జీవితంలో నుండి ఒక నూతన జన్మలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నట్టుగా హెబ్రీ 6వ అధ్యాయం మనకు గుర్తు చేస్తుందండి. ఒకసారి ఈ దినం కూడా అక్కడి నుంచి నేను ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి మీరు ఓపెన్ చేయగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మీరు చూడండి. వెనక పుస్తకం కనుక మీరు ఒక 2 పేజెస్ తిప్పారంటే మీకు ఓపెన్ అయిపోతుంది. 6వ అధ్యాయం మొదటి వచనంలో ఇలాగ చెప్తున్నాడు పౌలు గారు, నిర్జీవ క్రియలను విడిచి ఇక క్రీస్తునందు మనం జన్మించాలి. ఒక క్రమం రాయబడింది అక్కడ, మనందరికీ బాగా తెలిసిన మాట. బాప్తిస్మము చేత ఒక నూతన జన్మలోనికి మనం వచ్చి ఉన్నాం. ఎందులో నుంచి అనంటే ఒక నిర్జీవ క్రియల్లో నుంచి ఒక కొత్త జన్మలోనికి వచ్చేసాం ప్రియులారా. ఆ తర్వాత మనల్ని శిశువులుగా చేసి ఉన్నాడు. మనం క్రీస్తునందు జన్మించే సమయానికి మనం ఎంత వయసుతో ఉన్నాము, ఎంత పెద్దవాళ్ళం అనేది దేవుని దృష్టికి 2వ విషయం. ఎందుకు అనంటే ఆయన ఎందు జన్మించడం అప్పుడే మొదలైంది. అప్పుడు మనం శిశువులైనా అండి దేవుని దృష్టికి. అందుకోసం ఏమంటున్నాడంటే ఇక మనం శిశువులుగా ఉండక సంపూర్ణుల మగుటకు సాగిపోదాం అన్న విషయాన్ని 4వ వచనంతో ముగించాడు ఆ భాగంలో. ఏమంటే ఒకవేళ మనం సంపూర్ణత వైపు సాగలేదు అనంటే ఇక్కడ మనం చదువుతున్న ఈ లేఖన భాగం మనకు నేర్పించే గొప్ప సత్యం ఏమిటి అనంటే, ఏ నిర్జీవ క్రియల నుంచి ఒక నూతన జన్మలోనికి వచ్చామో మనం సంపూర్ణత వైపు వెళ్ళకపోతే మళ్ళీ అదే నిర్జీవ క్రియలోనికి జారిపోతాం ప్రియమైన వాళ్ళరా. మీరు మనసుతో ఆలకించాలి ఈ మాటల్ని. ఎందుకనంటే మరలా నిర్జీవ క్రియల సంబంధమైన ఛాయలు ఇప్పుడు మనం కలిగి ఉన్నామని మీకు నాకు వ్యక్తిగతంగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఎందుకు జరిగింది ప్రభువా, ప్రార్థనలు అడుగుదాం ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి. ఏ నిర్జీవ క్రియలనైతే నేను విడిచిపెట్టి క్రీస్తునందు నన్ను జన్మింపజేసావో దేవా, మళ్ళీ అవే నిర్జీవ క్రియల ఛాయలు ఇంకా నాలో ఎందుకు కనపడుతున్నాయి అనంటే, దేవుడు మీకు నాకు వ్యక్తిగతంగా గుర్తు చేసే మాట ఏమిటి అనంటే, ఒక దగ్గర నువ్వు బ్రేక్ అయ్యావు కరుణాకర్, మీరు మీ పేరు పెట్టుకోండి. ఎక్కడ బ్రేక్ అయ్యావు అనంటే సంపూర్ణుల మగుటకు సాగిపోయే విషయంలో బ్రేక్ వచ్చింది ప్రియమైన వాళ్ళ. ఏమండి, మన వ్యక్తిగతమైన ప్రార్థనలో కూడా మనం చేర్చుకోవాల్సిన ఒక బలమైన సంగతి ఏమిటి అనంటే, నన్ను సంపూర్ణులవుటకు సాగిపోయే మార్గంలో నడిపించుదేవా. అది ఎదుగుదలకు సూచన ప్రియమైన వాళ్ళరా. బైబిల్ కూడా చెప్పే మాట ఏమిటి అనంటే, దేవునికి బిడ్డలు కావాలని దేవుడు చెప్పడం లేదు ప్రియమైన వాళ్ళరా, కుమారులు కావాలంటున్నాడు. మీకు నాకు ఆ పదం యొక్క అర్థం తెలుసండి. మనం ఎవరిని చైల్డ్ ఒక బిడ్డగా గుర్తిస్తాం, ఎవరిని సన్ అంటే ఒక కుమారునిగా గుర్తిస్తామో తెలుసు. ఒక వ్యత్యాసం ఉన్నది. అంటే బిడ్డ దేనికి గుర్తు అనంటే ఆధారపడడానికి గుర్తుగా ఉంటాడండి. ఒకరి మీద ఆధారపడితేనే బిడ్డ పోషణ ఉంటుంది ప్రియమైన వాళ్ళ చైల్డ్గా ఉన్నప్పుడు. మరి కుమారుడు ఆధారపడేవాడు కాదు, తన పనిని తన క్రియలను తన యోచనలను తన తలంపులను తాను తానుగా చేసుకునేవాడు అనడానికి గుర్తు మీకు నాకు తెలుసు. ఎందుకనంటే మనం శిశువుగా ఎదిగి ఈరోజు మనల్ని మనం చూసుకోగలుగుతున్నాము. దేవుడు కూడా సంపూర్ణత వైపు నడిపిస్తున్న భాగంలో ఏం గుర్తుంది అనంటే, కొత్తగా జన్మించిన ఆ శిశువు నుంచి కుమారులగుటకు దేవుడు ఎదిగిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఎదిగించాలి? 4వ మాట ఒకసారి చదవదామండి. 6వ అధ్యాయం 4లో 3 ముగింపులో అంటున్నాడు, క్రీస్తును గురించిన మూలోపదేశమును మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఎందుకు మూలోపదేశం దగ్గర నిలవద్దు అంటున్నాడంటే, ఇక ఎవరు కూడా శిశువు దగ్గరగా నిలబడి చూసుకోవడానికి ఇష్టపడరు, ఎదగాలి బిడ్డ. అందుకోసం ఏమంటున్నాడు, సంపూర్ణుల మగుటకు సాగిపోదము. నన్ను అర్థం ప్రియమైన వాళ్ళ, మనలో ఒక కంప్లీట్నెస్ని లేకపోతే ఒక పర్ఫెక్షన్ని చూడాలనుకుంటున్నాడట దేవుడు. అది సంపూర్ణతలో ఉందండి. బైబిల్ కూడా మనకు సాక్ష్యం ఇచ్చేటువంటి బలమైన సంగతి ఏమిటంటే, ఏమండి అంటే మనకు తెలిసిన లేకపోతే సృష్టి అంతటిలో, అంటే అది పరలోకమందునే కానీ భూమి మీదనే కానీ భూమి కింద ఉన్న లోకమందునే కానీ, ఏమండి సృష్టి అంతటిలో ఎవరు పరిపూర్ణులు అనంటే ఒక దేవుణ్ణే మనం ఊహించుకోగలం ప్రియమైన వాళ్ళరా. ఎవరు సంపూర్ణులు అంటే దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే కంప్లీట్ పర్సన్. ఇప్పుడు మనతో చెప్పే మాట ఏమిటి అనంటే, నా సంపూర్ణతలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. ఎలా తెలుస్తుంది దేవుని సంపూర్ణత? దానికి ఒక గుర్తు పెట్టి ఉన్నాడండి దేవుడు. ఒకసారి ఈ మాట చూడండి ప్లీజ్. కొలసీలకు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయము మనకు అక్కడ ఒక మాట కనపడుతుంది. దేవుడు మనల్ని సంపూర్ణత వైపు నడిపిస్తున్న భాగంలో ఎక్కడికి చేరుస్తున్నాడు అని కొలసీ సంఘానికి పౌలు గారు పత్రికను రాసి దృఢపరుస్తున్నాడు చూడండి ఆ మాటని. 2వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
ముందు 9 చదవడం, తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం ప్రియమైన వాళ్ళు. 9 చూడండి నేరుగా, 9లో ఏమంటున్నాడంటే, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇదిగో శిశువు నుంచి మనల్ని సంపూర్ణత వైపు దేవుడు నడిపిస్తున్నాడంటే, ఎటు తీసుకుని వెళ్తున్నాడంటే, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరియందు నివసించుచున్నదో ఆయన వైపు మనల్ని నడిపిస్తున్నాడు. ఎలా జరుగుతుంది చెప్పమంటారా? మన అనుదిన ప్రార్థనలు అది ఉంది ప్రియమైన వాళ్ళు, నాది ఎదిగించుము దేవా, నీలో నీ సంబంధమైన విషయాలన్నింటిలో నాకు ఎదుగుదలను దయచేయి. మన ప్రార్థన నెరవేరుతుందండి. అది ఎలా నెరవేరుతుంది? ఈరోజు వాక్యంలో మనకు వస్తుంది ప్రియమైన వాళ్ళరా. నేను ఇంట్రడక్షన్కి ఇది ఎందుకు చూపెడుతున్నానంటే, ఈరోజు మనం బైబిల్లో నుంచి చూడబోయే సందర్భం ఏమిటి అంటే, శోధనను గురించి కొన్ని సంగతులను మనం బైబిల్లో నేర్చుకుందామండి. ఎందుకనంటే మన అనువాదాన్ని బట్టి, ఇది బాగా వినండి, బైబిల్ మనకు జరిగిన అనువాదాన్ని బట్టి, ఆ తర్వాత రాయబడిన సందర్భాలను బట్టి ఒకే అర్థమిచ్చే పదం 3 పదాలుగా రాయబడిందండి. ఒకటి పరీక్ష, ఇంకొకటి శోధన, ఒకటి శ్రమ. ఈ 3 ఒకే అర్థంతో కూడిన విపరీతమైన వర్లారా. ఇంకా బాగా చెప్పాలంటే చాలా సందర్భాల్లో ఈ 3 భావం ఒక్క పదంతోనే బైబిల్లో సమరప్ చేశారండి తెలుగులో. శోధన అన్న పదం, యేసుక్రీస్తు వారు శ్రమపడిన కొన్ని చోట్ల శోధన అన్న పదం రాయబడింది, దేవుడు పరీక్షించిన కొన్ని చోట్ల శోధన అన్న పదమే రాయబడింది, నిజంగా శోధింపబడినప్పుడు అక్కడ కూడా రాయబడిన పదం ఏమిటంటే శోధనే. ఈ 3 సరిగ్గా ఎలా విభజించుకోవాలన్నటువంటి విభజన ఇప్పుడు మీ ముందు నేను పెట్టలేను. దేవుడు నేను బాగా అడిగి ఉన్నాను, అటు జ్ఞాన వివేకము నాకు దయచేయము దేవాని, కానీ నా కృపా పరిమాణాన్ని బట్టి ఒక అవగాహన మాత్రం నాకు ఇచ్చిన్నాడు, అది ఈరోజు మీ ముందు పెడతాను. ప్రియమైన మనకు చాలా దోహదపడుతుంది ఈరోజు వర్తమానం. ఎందుకంటే మనం ఈరోజు ఆలోచించబోతున్న ఈ శోధనను గూర్చిన ఈ వర్తమాన భాగము ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొదటి ఇంట్రడక్షన్కు చాలా రిలేటెడ్ అండి, సంబంధం కలిగింది. సంపూర్ణత దేవుడు చెబుతూ ఏమంటున్నాడు, మనల్ని కూడా సంపూర్ణత వైపు తీసుకెళ్తున్నాడట, సాగుతున్నాం మనం. ఏముంది అనంటే, అది క్రీస్తునందు సంపూర్ణముగా నివసించుచున్నది. అక్కడికే తీసుకెళ్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఎలా తీసుకెళ్తున్నాడు అనంటే మనకు తెలియదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఆలోచించండి, మనం బాప్తీసం తీసుకున్నాం అనుకుందాం. ఒకసారి మనం బాప్తీసం తీసుకొని ఇక నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక చర్చ్కి వెళ్ళడం మానేసాం, బైబుల్ చదువుకోవడం మానేసాం, ప్రార్థన చేసుకోవడం మానేసాం. ఏమంటే మీరు ఆలోచించండి, ఇవేవీ లేకుండా మనం ఎదగలమంటారా? ఎదుగుదల ఉంటుందా? మీకు అనిపించవచ్చు చేస్తుంటే ఎదుగుతానేమని మీకు డౌట్ వస్తే, ఇప్పుడు మీరు బయట ఆలోచించుకోండి. మన సంఘంలోనైనా మనకు ముందు నుంచి తెలిసిన వాళ్ళైనా, దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, దేవునికి సంబంధం లేకుండా దేవుని సహవాసం లేకుండా దూరంగా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ పరీక్ష మనకు కావాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకనంటే ఏ గ్రూప్లో ఉండాలో మనం నిర్ణయం తీసుకోవడానికి అప్పుడప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏమంటే ఒకవేళ మనకు వాక్యధ్యానం లేకపోయినా, అనుదిన ప్రార్థన లేకపోయినా, సంఘ సహవాసం లేకపోయినా, ఇంకా బాగా సూటిగా చెప్పాలంటే దేవుని వాక్యం మనకు వెళ్ళడవ్వకుండా మనం సంపూర్ణత వైపు సాగడం ఏంటో మనకు అసలు తెలియదండి. ఎందుకు నేను మాట చెబుతున్నాను అనంటే, నేను సంపూర్ణ ఒకటకు సాగిపోతున్నానని మనం అనుకుని ఒక రూట్లో వెళ్తున్నాం అనుకోండి, ఆ రూట్ ఎక్కడికి తీసుకెళ్తుందో మన ప్రయత్నంగా వెళ్తే దాని ముగింపు యేసుక్రీస్తుని చేరుకున్న చోటు కాదు ప్రియమైన వాళ్ళ. అలా చేరుకోవడానికి దేవుడు చేసిన మార్గం ఒకసారి చూడగలిగితే అని చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక్కసారి చూడండి, ఎలా నడిపిస్తున్నాడట అంటే సంపూర్ణుల మాటకు సాగుటకు ఎలా నడిపిస్తున్నాడని ఇక్కడ చెప్తున్నాడు చూడండి ప్లీజ్. 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఈ మాట చూడండి, 12-13 వచనాలు నేను చదువుతున్నాను. 12లో అంటున్నాను, నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఏమంటే సంపూర్ణుల మూటకు సాగిపోదు అన్న భాగమే కనపడుతుంది ఆ ముగింపు పదంలో. మీ సొంత రక్షణను కొనసాగించుడి, సాగిపోండి అందులో. ఎలా? 13లో అంటున్నాడు చూడండి, దానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం చూడండి ఏమంటున్నాడు 13లో. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. చూడండి, దేవుని ప్రమేయం లేకుండా సంపూర్ణులమవుటకు సాగిపోవడంలో మనం నిలవలేం ప్రియమైన వాళ్ళరా. ఆ పదం దగ్గరికి తీసుకురావడం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ వెనకబడుతున్నామన్న సంగతి మన మనోనేత్రములకు గుడ్డితనం వల్ల తెలియదండి. ఏ విషయంలో? మనం సంపూర్ణులమవుటకు సాగిపోతున్నామన్న విషయంలో వెనకబడ్డామన్న విషయం మన మనోనేత్రములకు ఉన్న గుడ్డితనం వల్ల మనకు తెలియదు ప్రియమైన వాళ్ళరా. ఎలా తెలియదు బ్రదర్? మీరు ఎలా చెప్తారు అంటే, నేను అనుభవించిందే చెప్తాను ప్రియమైన వాళ్ళ.
ఎలా ఉంటుందంటే దేవుని ప్రమేయం తీసుకోకుండానే మన స్వశక్తితో దేవునిలో నిలబడడానికి మనం ప్రయత్నం చేస్తుంటామండి. దానికి మనం ఏర్పరచుకునే మార్గాలు నానా రకాలుగా ఉంటాయి. కానీ దాని ముగింపు ఫలం మనకి ఇప్పుడు తెలుస్తుంది. ప్రియమైన వారలారా, మన ఆత్మ సంబంధమైన మన ఆత్మీయ జీవితం సంతృప్తిగా లేకపోవడం దానికి పెద్ద ఉదాహరణ అండి. మళ్ళీ నీ మాట రిపీట్ చేస్తా, మన ఆత్మ సంబంధమైన ఈ ఆత్మీయ జీవితం సంతోషకరంగా లేని ఈ స్థితి దేనికి గుర్తుగా ఉంది అని అంటే, దేవుని ప్రమేయం లేకుండానే మన స్వశక్తితో మనం ప్రయత్నం చేస్తున్నామని గుర్తుగా ఉంది. ఎందుకనంటే స్పష్టంగా చెప్తున్నాడు, అలా మనం సాగుటకట ప్రియమైన వాళ్ళరా, దేవుడే ముందు మనలో ఆ ఆలోచన పుట్టిస్తున్నాడట, ఇచ్చయించుటకును. మన ఎందు ఆ ఆశ పుట్టిస్తున్నాడట. రెండో భాగం ఏమంటున్నాడంటే, ఆ ఆశను నెరవేర్చుకున్నట్టుకు కార్యసిద్ధిని చేస్తుంది కూడా దేవుడే. ఇక్కడ చెప్తుంది ఈ 13వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడుతుంది ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే తండ్రి సింహాసనం అందున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మరణించి తిరిగి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏమంటే ఆ ఇద్దరు అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళిద్దరికి ప్రతినిధిగా ఈ భూమి మీద 2000 సంవత్సరాల నుంచి అని అంటే, పరిశుద్ధాత్మదేవుడు. సంఘంలో విశ్వాసుల జీవితంలో పరిశుద్ధాత్మని పరిచర్య ఏమిటి అని అంటే, క్రీస్తును గూర్చినటువంటి ఆశను ఇచ్చను కలిగిస్తున్నాడు. ఆ ఆశలో లేకపోతే ఆ డిజైర్లో ఆ ఇచ్చలో కార్యసిద్ధి కలగజేస్తుంది కూడా పరిశుద్ధాత్మదేవుడే. ప్రేమైన వాళ్ళు, ఇది ఎక్కడ కలుస్తుందో చెప్పమంటారండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. అంటే యేసుక్రీస్తును మనకు వెల్లడి చేస్తున్నాడు. యేసుక్రీస్తు మన మహిమ మనకు వెల్లడైనప్పుడు మనకేం కలుగుతుంది అని అంటే, ఆ జీవితం పట్ల మనకు ఆశ పుడుతుంది ప్రియమైన వారలారా, ఖచ్చితంగా. ఎందుకనంటే ఇది బాగా మనకు అర్థం కావాలి, సంపూర్ణమైన మానవుడుగా ఉన్నాడు కనుక నేను కూడా అలా ఉండాలన్న ఆశ మనకు కూడా పుడుతుంది ఆయన వెల్లడైతే. అలా వెల్లడి చేస్తున్నాడట. రెండో భాగం ఏం చేస్తున్నాడు అని అంటే, అందులో మనల్ని నిలుచుటకు మనకు శక్తిని కూడా ఇస్తున్నాడట. అందుకోసమే మళ్ళీ ఒకసారి కొలసీ పత్రికనకి రాగలిగితే, ఏమంటే సింపుల్గానే ఒక మాటతో వినగానే క్రీస్తునందున్న దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మనకు అర్థం కాదు ప్రియమైన వాళ్ళ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఆలోచించండి, మనకు ప్రభు నమ్మిన దగ్గర నుంచి మనకు ఒక విషయం తెలుసు. ఏమన్నా తెలుసా, యేసుక్రీస్తు వారు దేవుని పోలిక, దేవుని స్వరూపం పరిపూర్ణంగా కలిగి ఉన్నాడు. ఆయన దేవునిగా ఉన్నాడు, ఆయన మనిషిగా ఉన్నాడు, మన రక్షణ నిమిత్తం వచ్చాడు, ఇవన్నీ మనకు తెలుసు. బట్ మనం ఏం చూడలేకపోతున్నామంటే, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఎలా ఉందో మనకు అది మిస్టరీనే అండి, మర్మముగానే ఉన్నది. ఎందుకుందో చెప్పమంటారా, దానికి దేవుడు పెట్టిన ఒక క్రమం ఉన్నది ప్రియమైన వాళ్ళరా. ఆ క్రమమే 6 నుంచి ఉంటుందండి. కొలసి 2వ అధ్యాయం 6 నుంచి మనం చదవగలిగితే, క్రీస్తు నందుండి నడుచుకొనిడి అని చెప్తాడండి 6-7 వచనాల్లో. తనకు ఆయన గుర్తు చేసే మాటలు కూడా ఎలా ఉంటాయంటే, ఆయన ఎందు అంగీకరించిన విధముగా వేరుపారి ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు విస్తరించుటు ఆయన ఎందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి, ఇదిగో మనం ఒకవేళ కొట్టుకొని చెరపట్టుకొని పోతామేమోని జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇలా నడిస్తేనే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఎలా ఉందో మనకు వెల్లడవుతుంది. ప్రియమైన వాళ్ళు, మనకు ఎందుకు వెల్లడవ్వాలి అనంటే, ఆ సంపూర్ణతలోనికి మనం ప్రవేశించడానికి మనకు ఆ దేవత్వం యొక్క పరిపూర్ణత మనకు వెళ్ళడవాలి. ఇక్కడ ఒక పదాన్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళు. అంటే మన నిర్జీవ క్రియల సంబంధమైన జీవితంలో ఏముందంటే, లోక స్వభావం మనకున్నదండి నిర్జీవ సంబంధమైన క్రియల్లో. అప్పుడు స్త్రీ వ్యామోహం ఉన్నది, వ్యభిచార సంబంధమైన తలంపు ఉన్నది, ధనాన్ని ప్రేమించడం ఉన్నది, ధనాన్ని మీదనే ఆధారపడి బతకాలన్న ఆశ ఉన్నది, అన్నీ కలుస్తాయి ప్రియమైన వాళ్ళు. చాలా విషయాలు మనం మెన్షన్ చేసుకోవచ్చు లోకాన్ని. అది నిర్జీవ సంబంధమైన క్రియలతో కూడిన స్వభావం. ఆ స్వభావంలో నుంచి ఇప్పుడు మనం ఎందులోనికి ఎదగాలి అంటే, దేవ స్వభావంలోనికి ఎదగాలి ప్రియమైన వాళ్ళు. అలా ఎదగడానికి దేవుడు పెడుతున్న క్రమం ఏంటంటే, యేసుక్రీస్తు జీవితంలో కళ్ళ ముందు పెట్టి ఉన్నాడు. ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడట అంటే, సంపూర్ణతలోనికి నడిపిస్తున్నాడట. ఏ విధంగా నడిపిస్తున్నాడు అనేది ఇప్పుడు మిస్టరీ అండి. ఏ విధంగా నడిపిస్తున్నాడు అనంటే, మనల్ని పరీక్షలకు గురి చేస్తూ, మనల్ని పరీక్షిస్తూ ఆ జీవితంలోనికి నడిపిస్తున్నాడు. యాకోబు గారు అదే రాశారండి. మనం ఇప్పుడు చూడబోయే అధ్యాయం ఇప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళు. ఏమిటి, ఎందుకు శోధనను మనం వెతుక్కుంటున్నామనంటే, దానికి ఇంట్రడక్షన్ రిలేటెడ్ అయ్యింది ప్రియమైన వాళ్ళారా. ఎందుకు దేవుడు మన జీవితంలోనికి పరీక్షను తీసుకొస్తున్నాడు, ఎందుకు మనల్ని టెస్ట్ చేస్తున్నాడు, మన జీవితంలోనికి ఎందుకు చాలా ట్రయల్స్ పెట్టి ఉన్నాడు దేవుడు అనంటే, సంపూర్ణత. ఆ సంపూర్ణత క్రీస్తు జీవితం. ఆ క్రీస్తు జీవితం ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అనంటే, దేవుని రిప్రజెంట్ చేస్తుంది. ఏమంటే దీనికి దేవుడు పెట్టుకున్న మార్గం మన జీవితంలో ఏమిటి అనంటే,
మనల్ని పరీక్షించు అందులోనికి ప్రవేశపెట్టుట. యాకోబు పత్రిక బాగుంటుంది ప్రియమైన వాళ్ళు, కొంచెం మీరు మనసు నిలిపి ఈ కొద్ది మాటలు వినగలిగితే మనకు ఉపయోగపడేది. ఈరోజు వర్తమానం ద్వారా మన జీవితంలో జరిగే ఒక గొప్ప మేలు ఏమిటి అనంటే, సెల్ఫ్ కాండెమినేషన్ నుంచి మనం బయటకు వస్తాం ప్రియమైన వాళ్ళ. మనల్ని మనము నిందించుకునుట, విమర్శించుకునుట, ఏమంటే దాని నుంచి విడుదల ఉంటుందండి ఈరోజు ఈ వర్తమానం ద్వారా. నాకు మాత్రం పరిపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ విషయంలో. ఎందుకంటే మనం చాలా విమర్శించుకుంటుంటాం మన ఆత్మీయ జీవితం, దాని నుంచి బయటికి రావాలండి. మనకి స్వతంత్రతో కూడిన జీవితం కావాలి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2, 3 వచనాలు, 4 వచనాలు మనం చూడగలిగితే, సహోదరులారా, మీ విశ్వాసమునొక్క కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. బాగా అర్థం కావాలండి. మనల్ని ఇక్కడ రాస్తున్న భాగంలో చూడండి, మనం సంపూర్ణులము అనునాంగులం అగునట్లు ఏం జరుగుతుందట అంటే, ఓర్పును క్రియ చేయనియండి. మీ జీవితంలో ఎలా వస్తుంది మనకు ఓర్పు? మనము పరీక్షలకు వెళితేనే. దాని అర్థం మన జీవితము ఇక్కడ యాకోబు పత్రికలో రాయబడుతున్న ఈ మొదటి అధ్యాయం పదాన్ని మనం వాడగలిగితే, మన జీవితం అనేక శోధనలకు గురైతేనే ఏమొస్తుంది మన నుంచి బయటికి అనంటే ఓర్పు వస్తుంది అంటున్నాడు. ఈ ఓర్పు ఎందుకు ఉపయోగపడుతుంది మనకంటే, ఏదైతే మనం సంపూర్ణతలోనికి ప్రవేశిస్తున్నామో ఆ సంపూర్ణతతో నిండిన జీవితంలోనికి ఓర్పు నడిపిస్తుంది, అనగా సంపూర్ణులను అనునాంగులం చేస్తుందట మనల్ని. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే, చాలా ప్రారంభంలో ఉన్నాం ప్రియమైన వాళ్ళారా, కానీ ఈ ప్రారంభం నుంచి మనం ముగింపు చేరుకునేంతవరకు ఈ జీవితమే సాగుతుందండి. ఏమంటే దేవుని దగ్గర మనది ఒక విచిత్రమైన ప్రార్థన ఉంటుంది. నాకు బాగా అర్థమైందండి ఆ ప్రార్థన ఏమిటి అనంటే, మనం కోరుకున్న వేలో ఆత్మీయంగా ఎదగాలనుకుంటామండి. అంటే మన మనసులో ఒక ఇమాజినేషన్ ఇలా ఎదిగితే బాగుండు అని, దానికి మనకు అనుకూలంగా ఉన్నవన్నీ యాడ్ చేసుకుంటాం. ఇలా ఎదిగించవచ్చు కదా దేవుడు నన్ను, ఇవన్నీ ఎందుకు దేవుడు పెట్టాలి? కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నేను ఎదిగించడానికి మాత్రం నేను ఒకటే దారి పెట్టుకొని ఉన్నాను, ఆ దారి గుండానే తీసుకుని వెళ్తాను. ఆ దారి ఏది అంటే యాకోబు గారే మెన్షన్ చేస్తున్నాడు. అనేక శోధనలో మనం పడినప్పుడు మహా ఆనందం అని ఎంచుకున్నది, ఎందుకంటే ఒక జాయిన్ గుర్తు చేస్తున్నాడంటే అక్కడ. నిజంగా ఇది పెయిన్ఫుల్గా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకనంటే ఏది దేవుని క్రియో ఏది అపవాది క్రియో మనకు అర్థం కాకపోతే, మనకు ఎదురవుతున్న పరీక్ష శోధన మీరు ఏదైనా పదం పెట్టుకోండి, అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే పెయిన్ఫుల్గానే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చెబుతున్నది ఏమిటంటే, ఒకవైపు ప్రార్థనలోనేమో ఎదుగుదలను కావాలని ప్రార్థన చేస్తున్నాం, ఎదిగించుటకు శోధన నీ జీవితంలో తీసుకొస్తే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు కారణం అక్కడ దేవుడు అడిగే ప్రశ్న అదేనండి నన్ను మిమ్మల్ని కూడా. ఒకవైపు మన ప్రార్థన ఏముంది, ఎదగాలని. మరి ఎదిగించుటకి ఈ మార్గం ఉన్నది కనుక ఈ మార్గంలోనికి నేను పుష్ చేశాను, మరి ఈ మార్గంలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? దేవుడు అదే పరీక్షించుకోమంటున్నాడు ప్రియమైన వాళ్ళు. మనం అనుకున్న విధంగా ఎదిగించాలని కోరుకుంటున్నామా దేవుణ్ణి? దేవ నువ్వు నిర్దేశించిన మార్గంలోనే నన్ను క్రీస్తులో ఎదిగించని కోరుకుంటున్నామా? ఎందుకనంటే ఇక్కడ మన మారుమనసును ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ మనం అనుకున్న మార్గంలోనే ఎదుగుదలను కోరుకుంటున్నామట్లయితే మారుమనసును అడుగుదామండి, ఎందుకంటే అది మనల్ని ఎదిగించదు. ప్లీజ్ మీరు ఖచ్చితంగా మనసుకు తీసుకోవాలి ఈ మాటల్ని, ఎందుకంటే స్పష్టంగా మాట చెబుతుందండి. 3, 4లో అంటున్నాడు, అక్కడ అంటున్నాడు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏమంటే ఈ లేఖనం మనకు అంటే దృఢపరిచే సంగతి ఏమిటి అనంటే, ఇక్కడ దేవుని దగ్గర నుంచి మనకు వచ్చేది ఏమంటున్నాడంటే పరీక్ష అంటున్నాడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మనం కొంచెం కేర్ఫుల్గా మనం చదివితే మనకు నేర్పించే మాట ఏమిటి అనంటే, యాకోబు పత్రిక మనం కొంచెం కేర్ఫుల్గా ఈ మొదటి అధ్యాయం చదివినప్పుడు మనకు నేర్పించే పదం ఏమిటంటే, దేవుడు అస్సలు శోధించడు అన్న పదాన్ని రాస్తుంటాడండి. దేవుడు ఎవరిని శోధింపడు. మరి దేవుడు ఏం చేస్తాడు అంటే పరీక్షిస్తాడని మొదటే చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. మరి అయితే శోధన ఎవరి నుంచి కలుగుతుంది అనంటే, ఇద్దరున్నారు దానికి, మనం తర్వాత వస్తాం దాని దగ్గరికి. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు ప్రియమైన వాళ్ళు. మనకు కొన్ని లేఖనాలు లీలగా గుర్తొస్తాయండి, అబ్రహాము శోధింపబడినని బైబిల్లో రాయబడిన కదా, ఇంకోటి కదా. వాటి అన్నిటినీ అర్థం చేసుకున్నట్టుగా యాకోబు గారు ఒక అధ్యాయాన్ని రాస్తే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని దగ్గర నుండి మనకు కలిగేది ఏంటంటే పరీక్ష. ఎందుకు పరీక్ష కలుగుతుంది అనంటే, ఏమంటే మన గ్రేడ్ పెరుగుతుందని అర్థం ప్రియమైన వాళ్ళారా. స్కూల్ టర్మ్లో చెప్పాలి అనంటే, ఎందుకు 4th స్టాండర్డ్ చదివిన తర్వాత ఎందుకు పరీక్ష పెట్టారు? 5th స్టాండర్డ్కి మనం గ్రేడ్ అప్ అవ్వడానికే. దేవుడు చెబుతుంది కూడా అదే ప్రియమైన గైడెన్స్కి అండి. మనల్ని ఎదిగించుటకు దేవుడు మన జీవితంలోనికి తీసుకొస్తున్న దారి ఇది.
అందుకోసం మీరు చూడండి ప్రియమైన వాళ్ళ, ఒక బిడ్డగా చిన్నగా శిశువుగా ఉన్నవాడిని ఒక సమస్యకు పరిష్కారం అడగండి, ఏమీ చెప్పలేడండి. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరములు తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక సమస్యకు పరిష్కారం అడగండి, సమాధానం ఖచ్చితంగా చెప్తాడు. ప్రియమైన వాళ్ళ, ఏది చెప్పండి తేడా? చిన్నవాడు ఎందుకు చెప్పలేకపోయాడు? ఎదిగిన కుమారుడు ఎందుకు చెప్పగలిగి ఉన్నాడు? తను తన జీవితంలో అనుభవించిన అనేక ఈ శ్రమల ప్రయాణం నేర్పించింది, తనను సంపూర్ణునిగా అనునాంగునిగా చేసింది, నిలబెట్టింది, ఒక నిర్ణయం తీసుకునేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కూడా మనలో ఎదుగుదల ఆ విధంగానే చూడాలనుకుంటాడు. అందుకని పరీక్ష కలుగుతుంది అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. దీని ఇది యాకోబు గారి కోణం అండి, ఆయన పర్స్పెక్టివ్. పౌలు గారు ఎలా యాడ్ చేస్తున్నారు ఒకసారి చూద్దాం. ప్రియమైన వాళ్ళ, ఈ మాటలు కూడా మనం అర్థం చేసుకుంటే మనకు చాలా దోహదపడతాయి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కొంచెం రఫ్గా ఒకసారి ఈ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాజ్ సేమ్ రాస్తుంటాడండి పౌలు గారు కూడా, కానీ కొంచెం మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ కొన్ని పదాలు మనకు కనపడతాయి. 5వ 3వ వచనాన్ని మనం చూడగలిగితే, 3 నుంచి అంటున్నాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాం. సేమ్ కాంటెక్స్ట్, మహానందమును ఎంచుకున్నాడు, అతిశయపడు, సేమ్ జాయ్ అని ఇక్కడ రాస్తున్నాడండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శ్రమ ఓర్పును కలగజేయను. దేవుడు మన జీవితంలోనికి తీసుకొస్తున్న ఈ టెస్టింగ్ ద్వారా అంట మన జీవితంలో ఓర్పు పెరుగుతుందంట. ప్రియమైన వాళ్ళ, ఓర్పు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఓర్పు ఎలా ఉండాలి అండి, అంటే మన జీవితంలో కలిగిన ఈ పరీక్ష అనేది ఖచ్చితంగా మనం నిలవలేం. ప్రియమైన వాళ్ళ, పరిస్థితులను బట్టి, మనకున్న మన సెల్ఫ్, మన స్వచిత్తమును బట్టి, మనకున్న లోక సంబంధమైన దురాశలను బట్టి దేవుని పరీక్షలో మనం ఫెయిల్ అవుతాం. ప్రిపరేషన్ సరిగ్గా అవ్వలేదు ఎగ్జామ్కి. ఎందుకు అవ్వలేదు అనంటే, మన టైం అంతా మన నిర్జీవ సంబంధమైన బ్యాక్ లైఫ్కి స్పెండ్ చేస్తున్నాం. ఫలితం ఏమైందంటే, ఆ టైంకి మనం సిద్ధంగా లేవు. సిద్ధంగా లేకపోయేసరికి పడిపోయాం. పడిపోయినప్పుడు ఏం జరిగింది అనంటే, ఏమంటే ఒక టైం ల్యాప్స్ వచ్చింది, ఖచ్చితంగా ఒక విరామం జరిగిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఆ విరామం ఇక్కడ దేనికి గుర్తుగా ఉంది అనంటే, ఓర్పు గుర్తుగా ఉందండి. ఇక్కడ నేను చెప్తున్న ఈ విరామం అన్న పదం ఎక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోగలం అంటే, మళ్ళీ దేవుని దగ్గరికి మనం చేరుకోవడానికి ఇబ్బంది పడుతుంటామండి పడిపోయినప్పుడు. మన జీవితంలోనికి ఎదురైన ఈ పరీక్ష మనం తెలగొట్టింది. ప్రియమైన వాళ్ళు, మనం నిలవలేకపోయాం. ఈ నిలవలేక పడిపోయిన ఈ స్థితి దేన్ని అడ్డంగా నిలబడింది అంటే, దేవుని దగ్గరికి చేరుకోవడానికి అడ్డంగా నిలబడిందండి. కానీ ఆ టైంలో లేఖనం మనతో చెప్తున్న మాట ఏమిటంటే, ఓర్పు పుట్టిస్తుంది, ఆ ఓర్పును ఉపయోగించుకో. ఏం చేస్తుందంటే, అంటే గెటింగ్ బ్యాక్ టు గాడ్. ప్రియమైన వాళ్ళు, ఇక్కడ ఓర్పు అనే అర్థంలో మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి రాగలగాలి మనము. మళ్ళీ మన స్థితిలో మళ్ళీ ఆ ఓర్పును ఆధారం చేసుకొని మళ్ళీ మన పడిపోయిన జీవితం బట్టి నిరుత్సాహంతో దూరం కాకుండా మళ్ళీ సంఘ సహవాసంలోనికి వచ్చేయాలి, మళ్ళీ ప్రార్థన జీవితంలోనికి వచ్చేయాలి, మళ్ళీ దేవుని వాక్యంతో సమయం గడిపే స్థితికి వచ్చేయాలి. ఎందుకంటే ఓర్పు మన జీవితంలో క్రియను కొనసాగింపనేయాలి. ప్రియమైన వాళ్ళు, ఒకవేళ మనము ఇలా చేయలేదనుకోండి, శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏమండి, ఒకసారి పరీక్ష మన జీవితంలోనికి రాగానే మన క్యారెక్టర్ మొత్తాన్ని 1 సెకండ్ ఏం ప్రూవ్ చేయదు. ప్రియమైన వాళ్ళ, అక్కడ ప్రూవెన్ క్యారెక్టర్ గురించి రాస్తూ ఏమన్నాడు తెలుసా, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి. ఫుట్నోట్లో ఉన్న పదము, శీలం అన్న పదం రాయబడించండి. ఎప్పుడు ప్రూవెన్ క్యారెక్టర్ అంటే, ఓర్పు మన ఎందుకు క్రియ చేసి ఆ తర్వాత మనలో బిల్డ్ అయ్యేది ఏమిటంటే, ఒక ప్రూవెన్ క్యారెక్టర్, నిరూపింపబడిన గుణము, శీలము. అప్పటి వరకు ప్రియమైన వాళ్ళారా, మన గుణము ఇంకా పెనవేసుకున్నట్టుగానే ఉంటుంది లోక సంబంధంగా. ఏమండి, ఈ లేఖనంలో మనకు అర్థమయ్యే భాగం ఏంటి, మన రియల్ లైఫే రాస్తున్నాడండి పౌలు గారు. మీరు నేను సరిగ్గా చాలా సూక్ష్మంగా తీసుకుందాం ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనం పడిపోతున్న జీవితం ఆ డిస్టర్బెన్స్ గురించే ఇక్కడ రాస్తున్నాడండి. చాలా స్ట్రగుల్ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా, ఒక పోరాటం మనకు అంతరంగంలో. ఏంటి ఈ జీవితం, మళ్ళీ పడిపోయిన తర్వాత ఇంకెంతకాలం మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే నన్ను ఒప్పుకుంటాడా, లేదా మళ్ళీ నేను సెట్ అవ్వలేకపోతున్నాను, మళ్ళీ నేను కలవలేకపోతున్నాను, మళ్ళీ ప్రార్థనతో అంతే ఆత్మతో పెనవేసుకోలేకపోతున్నాను, ఈ స్ట్రగుల్ అంతా ఉంటుందండి. అప్పుడు ఏమంటుందంటే, ఓర్పు నీలో క్రియను కొనసాగింపనీయుడి. ఎందుకంటే మళ్ళీ గెట్ బ్యాక్ టు గాడ్, మళ్ళీ తిరిగి వచ్చేయండి ఆయన దగ్గరికి. ఎందుకంటే దేవుడి గుణం ఇక్కడ మనకు బాగా అర్థం కావాలి ప్రియమైన వాళ్ళు. ఆయన ఎల్లప్పుడూ క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడు. 84 కీర్తన, 86 కీర్తన, 5వ వచనం ఉంటుంది మీరు చూసుకోగలిగితే. ఎల్లప్పుడూ ఏమండి, దేవుని యొక్క ప్రేమను ఇక్కడ మనం మర్చిపోయామనుకోండి, ఓర్పును మనలో క్రియ కొనసాగింపనీయలేము.
కానీ దేవుని ఉద్దేశం అదే ప్రియమైన వారు, మనం సంపూర్ణలము అనునాంగులం అవునట్లు మన జీవితంలోనికి ఒకసారి శోధన తీసుకొని వస్తున్నాడు, లేకపోతే ఒకసారి మన జీవితంలోని పరీక్ష తీసుకొస్తున్నాడు అని అనటం లేదు. ఏమంటే మనం బతికున్నంత కాలము మనం పరీక్షలో నిలుస్తూనే ఉంటామండి. ఎప్పుడవుతాయి ఈ టెస్టింగ్ లేకపోతే ఎప్పుడవుతాయి ఈ ట్రయల్స్ అని అంటే, మన జీవం మన శరీరంలో ఊపిరి ఆగిపోయిన తర్వాత ఆగిపోతాయి అంతే. అప్పటి వరకు కలుగుతూనే ఉంటాయి ప్రియమైన. ఎందుకు కలుగుతున్నాయంటే ఇంకా కొన్ని చోట్ల మనం సంపూర్ణలం అనునాంగులం అవ్వలేదు. ఇంకా క్రీస్తును చాలా సీరియస్గా వెంబడిస్తున్న సేవకులు చెప్పే మాట ఏమిటంటే, అసలు యేసుక్రీస్తు వచ్చే సమయాన్ని కూడా ఆ క్షణం వరకు కూడా పరీక్షింపబడేవి చాలా ఉంటాయి. ఎందుకనంటే ఆయన వచ్చేంత వరకు మన జీవితంలో నెరవేరేది ఏమిటంటే క్రీస్తు యొక్క సర్వ పరిపూర్ణత మనలోనికి వచ్చేది. టైం పడుతుంది ప్రియమైన వాళ్ళ. అందుకోసం ఏమంటున్నా, ముందు ఓర్పు. కలుగుతున్న ఈ పరీక్ష, ఈ శ్రమ ఓర్పును కలిగిస్తుంది. ఈ ఓర్పు, ఈ ఎండ్యూరెన్స్, మనం ఈ ఓర్పును క్రియను కొనసాగింపనిగలిగితే మనలో ఒక గుణాన్ని బిల్డ్ చేస్తుందట ప్రియమైన వాళ్ళారా. ఆ గుణం ఏం చేయగలదు అని అంటే రెసిస్ట్ చేయగలదు. ఆ గుణం నుంచి మళ్ళీ ఏం ప్రొడ్యూస్ అవుతుంది అన్నాడంటే నిరీక్షణ. ఇటు నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏమంటే పౌలు గారి కోణం అదే, యాకోబు గారి కోణం అదే. ఏమంటే ఈ రెండు లేఖనాల్లో మనకు ఏమర్థం అవుతుంది అంటే, ఈ ఒక మాట మంచిగా వినండి ప్రియమైన, దేవుని దగ్గర నుంచి కలుగుతున్నది పరీక్షగా మనం అర్థం చేసుకోగలిగితే, అది శ్రమ ద్వారానే ఉండొచ్చు, అనారోగ్యం ద్వారానే ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బంది ద్వారానే ఉండొచ్చు, మనకున్న సమృద్ధిని దూరం చేసైనా ఉండొచ్చు, ఏ విధంగానైనా పరీక్షించవచ్చు. ఎందుకు పరీక్షిస్తున్నారు దేవుని? బాగానే ఉన్నాను కదా అంటే లోక సంబంధంగా బాగున్నాం, కానీ సంపూర్ణంగా అనునాంగునుగా ఉండే విషయంలో మాత్రం మనం బాగలేం కనుకనే శ్రమ పరీక్ష. ఇది దేవుని కోణం ప్రియమైన వారు. ఈ మాటల ద్వారా మనకు ఆదరణ ఇవ్వాల్సింది ఏమిటి అంటే, నేను శిశువుగా పుట్టి ఉన్నాను, కుమారునిగా ఎదిగిస్తున్నాడు. మీరు చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి ఈ మాట దేవుని తరపు నుంచి చివరి మాట. తర్వాత మళ్ళీ మన వద్దాం ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే శోధన కూడా కొంత మనకు అర్థం కావాలి కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ అంటున్నాడు 14:15 ఒకసారి చూడండి. 14:15 మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులు అగ్గున్నట్లు. అంటే అవలేదా? శిశువులుగా ఉన్నాం, ఎదగాలి ప్రియమైన వాళ్ళు. ఆ ఎదుగుదలకు దేవుడు పెట్టిన మార్గంలో మనం నడుస్తున్నాం. దేవుని వైపు నుంచి చూస్తే మన జీవితంలో కలుగుతున్న శోధన పరీక్షగా మనం అర్థం చేసుకుంటే ఇంకా ఇలా అర్థమవుతుందండి. దేవుడు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, నేను శోధించను. అది మనం హృదయంలో ఒక స్థిరమైన పునాదిగా వేసుకున్నాం ప్రియమైన వాళ్ళ. మరి అలా అయితే ఈ శోధనలు ఎందుకు కలుగుతున్నాయి? మరి ప్రతి శోధన పాపమేనా? ఎందుకంటే శోధనలో పడి ప్రతిసారి దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళరా, శోధనలు మనం బతుకున్నంతకాలం కలుగుతూనే ఉంటాయి. అది కూడా బైబిల్ చెబుతున్న మాట. యేసుక్రీస్తు వారు ఒక దగ్గర ఒక లేఖనం చెబుతూ ఉంటాడు, అభ్యంతరములు కలగక మానవు అంటాడు ప్రియమైన వాళ్ళరా. ఆ మాట ఎంత సజీవ సాక్ష్యమో. శోధన విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాల్సిందే, మనం బతుకున్నంత వరకు అవి కలగక ఆగవు ప్రియమైన వాళ్ళ. కాకపోతే ఇక్కడ ఒక మాట మనకు అర్థం కావాలండి, శోధన వేరు, పాపము వేరు. టెంప్టేషన్ ఈజ్ డిఫరెంట్, సిన్ ఈజ్ డిఫరెంట్ ప్రియమైన వాళ్ళ. యాకోబు గారు మొదటి అధ్యాయం రాస్తున్నదంతా సరిగ్గా విడగొట్టుకోవడానికి రండి మనం. ఇప్పుడు వద్దాం చూడండి ఒకసారి, మరి దేవుని దగ్గర నుంచి కలుగుతున్నది పరీక్షే అని అనుకుంటే, మరి ఈ శోధన ఎక్కడి నుంచి కలుగుతుంది అని అంటే, ముందు ఈ మాట చూద్దాం, తర్వాత ఈ శోధన నుంచి పాపంలోనికి ఎలా ఈడవబడతామో దేవుని లేఖనం ఏం చెబుతుందో చూద్దాం ప్రియమైన వాళ్ళ. 1వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూడగలిగితే 14 స్పష్టంగా రాయబడుతుందండి. ఇది చక్కగా మనకు అర్థం కావాలి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొలపబడిన వాడే శోధింపబడును. కానీ ఇక్కడ మనకు ఇంకొక విషయం కూడా అర్థం కావాలి, శోధింపబడినంత మాత్రమే పాపం చేసినట్టు కాదు ప్రియమైన వాళ్ళ. ఆ బ్రేక్ మనకు అర్థం కావాలి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. ఏమంటే ఇక్కడ మీరు చూడండి, మనకు శోధనలు కలుగుతున్నాయంటే మెయిన్ కాజ్ ఏది చూస్తారు? ఈ రిఫరెన్స్ని బట్టి ప్రధానమైన కారణం ఏమై ఉండొచ్చు? ఏంటో చెప్పమంటారు, సులువుగా చెప్పమంటే మన ఎందున్న దురాశ. మన ఎందు దురాశే లేనట్లయితే ఏది లేదో తెలుసా మన జీవితంలో? శోధన లేదు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనకు దురాశ ఉందా లేదా? మీరు ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే పడిపోయిన తర్వాత వచ్చిందని కాదు ప్రియమైన వాళ్ళారా. పండు తినకముందే అవ్వలో ఆదాములో మనం చూడగలం ఆశని. దేవుడు వద్దని చెప్పిన తర్వాత కూడా దాన్ని తినాలన్నటువంటి ఆశ కలుగుటకు కారణం ఏంటి చెప్పండి? తనలో ఉన్నటువంటి దురాశ చేత ఈడవబడి మరలు కొలపబడినదై
తినాలన్న ప్రేరణ కలిగింది ప్రియమైన. ఏమండి ఆ శోధన కలిగినంత మాత్రాన పాపం అవ్వలేదండి దేవుని దృష్టికి. ఎప్పుడైతే పండును చేతిలోనికి తీసుకొని తిన్నదో అప్పుడు అది పాపముగా పరిగణించబడింది. ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు బ్రదర్ మీరు అని అంటే, నేను ఒక విషయాన్ని మాత్రం ఇప్పుడు నేర్చుకుంటున్నానండి. ఏమిటి అనంటే, శోధనకి పాపానికి వ్యత్యాసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే మనకు అనేకమైన శోధనలు కలుగుతుంటాయి ప్రియమైన వాళ్ళారా. బైబుల్ చెప్తున్నమాట, నీతిమంతునికి అనేకమైన శోధనలు కలుగును. బ్రదర్ ఏమైనా అనుకోండి, నేను నీతిమంతుని కాను అని అంటే అది పాత నిబంధనను సరిగ్గా అర్థం చేసుకో. మనం పాత నిబంధనలో ఉన్నట్టు క్రీస్తు రక్తం చేత కడగబడి ఇప్పుడు మనమందరము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు కూడా అనేకమైన శోధనలు కలుగుతాయి. ఎలా ఉంటుంది శోధన? ఏమంటే అది మన క్రియల్లో కనపడకపోవచ్చు ఇప్పుడు వెంటనే, కానీ మన హృదయంలో కలిగే తలంపులు అండి. అంత ఎందుకంటే ఇప్పుడు మనం వాక్యం వింటూనే ఈ చెప్తున్న ఈ గంట సేపట్లో ఎన్నో రకాలుగా మన మైండ్ పరిగెత్తుండొచ్చు. అవన్నీ మన తలంపులో కలుగుతున్న టెంప్టేషన్స్ ప్రియమైన వాళ్ళరా. సింపుల్గా ఈరోజు ఐపీఎల్ జరుగుతుంది కదా, ఈ టైంలో స్కోర్ చూస్తే బాగుండు, ఇంత చిన్నది కూడా కలగొచ్చండి. లేకపోతే ఇంకేదో సార్ట్ ఆఫ్ థింగ్ బోల్డ్ అని ఉన్నాయి, ఏదన్నా ఒకటి గుర్తుకు రాగానే మన ఇంట్లో జరిగింది వెంటనే మన మైండ్లో స్ట్రైక్ ఉండొచ్చు, దాన్ని గుర్తు చేస్తుండొచ్చు. ఉదయం అన్న మాట కావచ్చు, ఆఫీసులో జరిగింది కావచ్చు, డబ్బుది కావచ్చు, నెంబర్ ఆఫ్ థింగ్స్ అండి. అంటే మన హృదయంలో ఎన్నో జరుగుతుంటాయి ప్రియమైన వాళ్ళారా. దాని అంతటిని దేవుడు ఏమంటున్నాడంటే, మన హృదయంలో అనేకములు పుడుతున్నాయి శోధనలు, కానీ ఈ శోధన వెంటనే పాపం అవ్వదు. ఇప్పుడు మన హృదయంలో ఒక చెడ్డ తలంపు పుట్టింది, పుట్టినంత మాత్రాన అది పాపం కాదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఆ మాట నేను చెప్తున్నా అంటే, ఒకసారి మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొంచెం ఇంపార్టెంట్ రిఫరెన్స్ ప్రియమైన వాళ్ళారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మాట చూడండి, 15వ వచనం. ఆ విడగొట్టుట ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుందండి, శోధనకి పాపానికి వ్యత్యాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి రాయబడుతూ, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మీకు ఆ రెండు పదాలు బాగా అర్థం కావాలి, మనవలే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను. ఏంటి తేడా? ఏమంటే శోధింపబడినంత మాత్రాన్నే పాపము చేసినట్టు కాదు బైబిల్ చెబుతున్నమాట. శోధనలో అనేకం కలుగుతాయి ప్రియమైన వాళ్ళారు. ఎందుకు కలుగుతాయి అని అంటే, మనల్ని ఎదిగించుటకు దేవుడు మన జీవితానికి పెట్టే విశ్వాసానికి పెట్టేది పరీక్ష అయితే, మనల్ని పడగొట్టుటకు ఆ పరీక్ష నుంచి పడగొట్టుటకు అపవాది కలిగించేది, మన శరీరంలో ఉన్న దురాశ కలిగించేది ఏమిటంటే శోధన, టెంప్టేషన్ ప్రియమైన వాళ్ళారు. అది మనకు అర్థం కావాలి. ఏమంటే ఎదుగుదలకు దేవుడి నుంచి కలిగేది పరీక్ష, మనను ఆ ఎదుగుదల ఎదగకుండా పడగొడుతున్నది ఏమిటంటే శోధన. ఇది దేవుని ఎదుగుదలలో ఎదిగించేది దేవుని దగ్గర నుంచి కలుగుతుంది, మనల్ని పడగొట్టేది అపవాదం నుంచి కలుగుతుంది. అందుకోసం యేసుక్రీస్తు వారి జీవితాన్ని కూడా మనకు స్పష్టంగా రాస్తాం, ఆయన మనవలే శోధింపబడినను. శోధింపబడినంత మాత్రాన పాపంగా ఏం కన్సిడర్ చేయట్లేదు దేవుడు దాన్ని. ఎందుకంటే మనం ఈ శరీరంలో ఉన్నంత కాలం అది తప్పదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఇది భూ సంబంధం అయిపోయినది, దీని స్వభావ రీత్యా ఇది, అది దైవోగ్రతకు పాత్రమైనది, పితృపారంపర్యాచారమును అనుసరించేది. ఎన్నో పదాలు చెప్పబడ్డాయండి బైబిల్లో. దీనిలో ఉన్నంత కాలం తప్పదు ప్రియమైన వాళ్ళు. ఈ కంటికి బాగా అందమైనవి కనపడగానే ఆశిస్తాం. ఏమంటే ఎన్నో రకాలుగా అండి, మన దృష్టితోనో, మనం వినడంతోనో, మనం కొంతని కలవడంతోనో, కొంతమంది దగ్గరికి వెళ్ళి రావడంతోనో, కొన్ని చూడడంతోనో, ఎన్నో విధాలుగా మనం శోధింపబడేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగానే ఉన్నది ప్రియమైన వాళ్ళు. అందుకోసం ఏమంటున్నాడు ఇప్పుడు మనల్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఈ శోధనను మనము సహించడం నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళ. యాకోబు పత్రిక ఒకసారి రండి, మళ్ళీ యాకోబు పత్రిక 1వ అధ్యాయం. ఇది కొంచెం మనం ఖచ్చితంగా సాధన చేయాలి ప్రియమైన వాళ్ళు. ఎందుకనంటే మన ఆలోచనలో కలుగుతున్న ఈ శోధనలను, ఈ టెంప్టేషన్స్ అన్నిటినీ మనం సహించకపోతే ఏం జరుగుతుందని ఒక బయోలాజికల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడండి అక్కడ యాకోబు గారే. కానీ చూడండి 12వ వచనం నుంచి, శోధన సహించిన వాడు ధన్యుడు. ఇక్కడ కూడా ఎండ్యూరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి. ఏమండి ఈ శోధనను మనము సహించడం అని అంటే అందులో ఉండడం అని కాదు ప్రియమైన వాళ్ళు, ఇక్కడ అర్థం దాన్ని రెసిస్ట్ చేయడం అన్న భావంలో మనం చూడగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక చెడ్డ తలంపు పుట్టింది, ఎన్నో పుడతాయి ప్రియమైన వాళ్ళు. ఉదయం చిన్న గొడవ జరిగింది, నన్ను అంత మాట అంటుందా, నన్ను అంత మాట అంటాడా. ఏమంటే ఈ స్ట్రగుల్ మైండ్లో బాగా రన్ అవుతుందండి, ఇలా రివెంజ్ తీర్చుకోవాలి, అలా చేయాలి, రేపేంటో చూపించాలి. ఇది మన తలంపుల్లో అయ్యే స్ట్రగుల్ అండి. ఈ స్ట్రగుల్ జరుగుతున్నప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే, దాన్ని సబ్డ్యూ చేయమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. దానిలోనికి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు, అది మన క్రియల్లోనికి తీసుకురాకూడదు. ఇక నేను ఏ విధంగానైనా సరే నా రివెంజ్ తీర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది,
దాన్ని యాక్షన్లోనికి తేవద్దు అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. సహించండి దాన్ని, దాన్ని ఆపండి, దానిలో మన ఇన్వాల్వ్మెంట్ ఉండద్దు. కష్టము కానీ మన జీవితము సంపూర్ణతలోనికి ప్రవేశించాలంటే చేయవలసింది ఇదే అని బైబిల్ చెబుతుంది మనందరితో. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అంటే ఇక్కడ మీరు చూడండి, మన జీవితంలో ఆ ఎక్స్పీరియన్స్ అస్సలు లేదనుకోకండి, ఏది శోధనను సహించిన ఎక్స్పీరియన్స్. మీరు మనసుతో ఆలోచించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు చాలా గుర్తు చేస్తాడు ప్రియమైన. ఉదయం నుంచి మనల్ని మనం నిగ్రహించుకున్నవి చాలా ఉన్నాయండి, మన కృపా పరిధిని బట్టి మనం రెసిస్ట్ చేయగలిగాం ప్రియమైన వాళ్ళారా. కోపం వచ్చేసింది, ఏదో ఒక చెడ్డ మాట అనాలన్నంత వచ్చేసింది, కానీ ఓర్చుకున్నాం. లేకపోతే ఇంకేదో జరిగింది. అదంతా దేనికి గుర్తుగా ఉంది మన జీవితంలో అంటే, మనం శోధనను సహిస్తున్నామనడానికి గుర్తుగా ఉంది. మన ఇంత పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటం లేదని మనం నిరుత్సాహపడకూడదు, సంపూర్ణంగా చేస్తున్నాడు అనడానికి గుర్తు ఇక్కడ రాయబడింది. చూడండి, మనము కొంత ఓర్చగలుగుతున్నాము, దినదినం ఎదుగుతున్నాం ప్రియమైన వాళ్ళారా. ఒకప్పుడు వెంటనే టెంపర్ అవుట్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు కొంత నిగ్రహించుకోగలుగుతున్నాం. ఈ శోధన సహించే స్థితిలోనికి మనల్ని నడిపించింది ఎవరు చెప్పండి? దేవుడే ప్రియమైన వాళ్ళారా. ఎందుకు నడిపిస్తున్నాడంటే, మనకు ఆయన వాగ్దానం చేసిన ఆ జీవ కిరీటంతో కూడిన జీవితం మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. కనుకనే కడుతున్నాడండి, కట్టడం లేదనుకోవడానికి లేదు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఏం చెప్తున్నాడంటే, ఆ శోధనను సహించే విషయంలో మనం ఒకవేళ చేతులు ఎత్తేసినట్లయితే ఏం జరుగుతుంది అంటున్నాడంటే, ఆ శోధన మన క్రియల్లోనికి వస్తుంది, అది మన నిందలోనికి లాగుతుందంటే పాపంలోనికి. అక్కడ రాయబడింది చూద్దాం, ఇప్పుడు చూద్దాం చూడండి. 14:13 స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు. దేవుడు శోధింపబడనేరడు, ఎట్ ద సేమ్ టైం దేవుడు ఎవరిని శోధింపడు. ఈ రెండు మనకు బాగా అర్థం కావాలి. దేవుడి నుంచి కలిగేది ఏంటంటే టెస్టింగ్ ప్రియమైన వాళ్ళ, పరీక్షను చూడాలి. ఎందుకు పరీక్షకు శోధనకు ఇక్కడ తేడా చెప్తున్నారు బ్రదర్? రెండు పదాలు ఒకటే రాయబడ్డాయి కదంటే, నేను అదే చెప్పాను. అంత కృపా పరిమాణంలోనికి నేను ఇంకా ఎంటర్ అవ్వలేదు. కానీ బాగా ఏమర్థమైంది, మనం ఎదుగుతున్నామంటే అది టెస్టింగ్ అండి, మనం పడిపోతున్నామంటే అది టెంప్టింగ్ ప్రియమైన వాళ్ళ. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు తప్పదు. ఇప్పుడు అంటున్నాడు, దేవుడు శోధింపబడనేరడు, అలానే ఆయన ఎవరిని కూడా శోధింపడు. ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. బాగా మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక స్పిరిచువల్ బీయింగ్ని ఎంటర్ చేస్తున్నాడు ఈ విషయంలోనికి ఈ యాకోబు గారు. ఇంకొక స్పిరిచువల్ బీయింగ్ని ఎంటర్ చేస్తున్నాడు. కనుకనే ఇప్పుడు చెప్తున్నాడు ఏమన్నా, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఏమంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఒక స్త్రీ గర్భం ధరించే విషయాన్ని రాస్తున్నాడండి. బై అంటే స్త్రీలకు సహజ సిద్ధంగా దేవుడు వలలో పెట్టిన స్వభావం ఏమిటి అనంటే, ఏమంటే ఒక బిడ్డను ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన అండమును ఉత్పత్తి చేసేటువంటి శక్తి స్త్రీకి ఇచ్చున్నాడండి దేవుడు. ఇప్పుడు ఉత్పత్తి చేసే శక్తి ఉన్నంత మాత్రాన్ని ఇక పిల్లల్ని కంటారని లేదు ప్రియమైన వాళ్ళరా. ఖచ్చితంగా ఆ అండము ఫలదీకరము చెంది పిండముగా మారాలి. మారాలి అనంటే ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అండి. ఇప్పుడు సేమ్ మనతో అదే చెప్తున్నాడు, శోధనలో మన స్వకీయ దురాశల చేత మనలో చాలా పుడతాయి ప్రియమైన వాళ్ళరా. కానీ మనం వాటిని సహించకపోతే, మన ఎందుకు క్రియ చేస్తున్న ఓర్పు చేత వాటిని సహించకపోతే ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది అందులోనికి. అప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడంటే, అప్పటి వరకు సింగిల్గా ఉన్న అండము ఫలదీకరం చెంది ఎంబ్రియో ఒక పిండముగా మారుతుంది. బయటికి ప్రొడ్యూస్ అయ్యేది ఏమన్నాడు అంటే పాపము. మీకు నాకు అర్థమైపోయిందండి ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో? అపవాది, సాతాను. ఏమండి మనందు ఇంకొక ఉదాహరణగా కూడా గుర్తు చేసుకోగలిగితే, ఒకసారి కయ్యం దగ్గరికి వెళ్దాం ప్రియమైన వాళ్ళారా. బాగా ఉపయోగపడే ఒక లేఖనం చెప్పబడింది అక్కడ మనకి. రెండు సందర్భాలండి, చాలా విషయాలు నేర్పుతండి బైబిల్లో. మళ్ళీ అలాంటి విశిష్టమైన లక్షణం మనకు ఇంకే ఏ సందర్భాల్లో కనపడదు. ఒకటి అవా ఆదాములు పండు తినే సందర్భము, కయ్యను తన తమ్ముని చంపే సందర్భం. ఓ చాలా విషయాలు నేర్పిస్తాయి ప్రియమైన వాళ్ళారా ఈ రెండు అధ్యాయాలు మనం బాగా చదువుకుంటే. ఒకసారి చూడండి 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం. ఇక్కడ మీరు చూడగలిగితే 6-7 వచనాలు, అక్కడ జరిగిన విషయం మనకు తెలుసు. కయ్యింది దేవుడు రిజెక్ట్ చేసి ఉన్నాడు, హేబెల్ది ఒప్పుకొని ఉన్నాడు అర్పణ. వెంటనే కయ్యిన పరిస్థితి చూడండి, యెహోవా కయ్యినుతో నీకు కోపమేళ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి. టెంప్టేషన్ అండి, తన స్వకీయ దురాశ చొప్పున కయ్యిన్లో కలిగింది. ఇక్కడ స్పష్టంగా మనం చూడగలం మైండ్లో ఎన్ని రన్ అవుతున్నాయో తెలుసా, తమ్ముని మీద కోపంతో ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం ఏదో అనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పరిస్థితుల్లో కూడా గుర్తొచ్చేయాలి, మన ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అక్కచెల్లెలు కూడా గుర్తొచ్చేయాలి. ఏవో జరుగుతాయండి, అది జరిగినప్పుడు బోల్డ్ అని రన్ అవుతాయి ప్రియమైన వాళ్ళ బ్రెయిన్లో.
ఇది అనాలను, ఇది చేయాలను, ఇలా చూడాలను, ఇక ఇలా పలకరించకూడదను, ఇక ఇక్కడ నుంచి అసలు దగ్గరకు రానివ్వకూడదు, బోల్డ్ అని రన్ అవుతాయి. రన్ అవ్వడం అవ్వమనలేదండి ఖచ్చితంగా, ఎందుకంటే మన వలే యేసుక్రీస్తు వారు కూడా శోధింపబడేను. మీరు ఒకసారి ఆలోచించండి, తమ్ముళ్ళు యేసుక్రీస్తు వారిని మతి చెలించింది అన్నప్పుడు ఆయన హృదయం, ఆయన తలంపులు ఎన్ని పుట్టి ఉండొచ్చు? ఒకటి కూడా పుట్టలేదు అనుకుంటున్నాను. అలా అయితే ఆ రిఫరెన్స్ మనం తప్పైపోతుంది మన జీవితంలో. ఆయన మన వలే శోధింపబడి బోల్డ్ అని రన్ అయ్యి ఉండొచ్చు అండి. నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి శిష్యులతో అన్నట్టు ఇప్పటికిప్పుడు నేను 72,000 మంది దూతలను దింపలేను, ఎన్నో జరిగి ఉండొచ్చు అండి. కానీ ఆయన పాపము చేయలేదు. ఎందుకంటే 7వ వచనం చూడండి, కయ్యూనంట దేవుడు మాట్లాడుతున్నా, నీకు కోపమేలా నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సింపుల్గా ఎలా ఉంది చెప్పమంటారా, నువ్వు డోర్ తీస్తున్నావు అన్నట్టుగానే ఉంది. ఒక అండము ఫలదీకరణం చెందడానికి ఏదైతే జరగాలో అది నువ్వు జరిగిస్తున్నావు అన్నట్టుగానే ఉంది. సేమ్ అండి, మన ఎందు పుడుతున్న ఈ తలంపులను మనము గనక సహించుకోకపోతే, సబ్యూ చేసుకోకపోతే, వీటి నుంచి మనం దూరంగా పరిగెత్తకపోతే, ఇవన్నీ రాయబడ్డాయి వాక్యంలో, ఇలా మనం చేయకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మన ఇన్వాల్వ్మెంట్ వెళ్ళిపోతుంది ప్రియమైన వాళ్ళ అందులోనికి. వాకిట పాపము పొంచి ఉండును, దానికి నీ ఎడల వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలదు అని చెప్పాను. ఏమంటే ఇక్కడ బాగా అర్థం కావాలి ప్రియమైన వాళ్ళారు మనకి. ఒకసారి మీరు ఆలోచించండి, ఉదాహరణగా చెప్తున్నమాట మీరు ఆలోచించడానికి. ఏమంటే ఒక స్త్రీ ఉన్నది, ఆ స్త్రీని ఒక పురుషుడు ఇష్టపడుతున్నాడు, మాటి మాటికి ఏదో ఒక విధంగా తనతో స్నేహం పెంచుకోవాలనుకుంటున్నాడు, అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాడు, చాలా జరుగుతున్నాయి. ఏమండి ఆ స్త్రీకి అతని ఎడల వాంఛ కలగనంత వరకు ప్రాబ్లం లేదండి, తను రిజెక్ట్ చేయగలదు. కానీ ఒక్కసారి అతని ఎడల వాంఛ కలిగినట్లయితే యాకోబు 1:14 నెరవేరిపోతుంది ప్రియమైన వాళ్ళరా. సేమ్ కాంటెక్స్ట్ అండి, సేమ్ కంపారిజన్. మనకు అదే పోలికతో చెబుతున్నాడు శోధన దగ్గర కూడా. మన స్వకీయ దురాశ చొప్పున మన ఎందుకు చాలా కలుగుతాయి. ఇప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడు అనంటే, ఇప్పుడు ఇంకొకరితో నువ్వు కలవకూడదు. దానికి ఖచ్చితంగా ఏం చేయాలి, దానికి దారి చెబుతున్న మాట చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఇదొకటి మిస్ అవుతుందండి మన జీవితంలో. మనము అందరము సాధన చేయవలసిన మాట. గలతీలకు రాసిన పత్రిక, మరి మన స్వకీయ దురాశన చొప్పున మనకు మరి ఈ శోధన కలుగుతుంది కదా, మరి దీన్ని ఏం చేయమంటున్నాడో మీరు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. 23-24 వచనాలు, ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుని ప్రతిదినం వేడుకుందాం ప్రియమైన. ఈ రిఫరెన్స్లో నా జీవితం నిలబెట్టు దేవా. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఏదైతే శోధనకు కేంద్రంగా ఉందో మన జీవితంలో, మన స్వకీయ దురాశ చొప్పున ఇడవబడుతుండడం వల్ల శోధనలోనికి వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 5:24 క్రీస్తు యేసు సంబంధులందరూ శరీరమును దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అందుకోసం ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలోనికి రావాల్సింది ఏమిటంటే మనం సిలువను వేసుకోవడం ఇక సాధన చేయవలసిన జీవితం అండి మనది. ఎందుకంటే ఆ తర్వాత పాపానికి మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది ఇది అని చెబుతున్నాడు. ఈరోజు మనకు అర్థం కావాల్సిన 3 భాగాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. దేవుడు మనల్ని పరీక్షిస్తున్న భాగం మనకు అర్థం కావాలి. ఎందుకు పరీక్షిస్తున్నాడంటే ఆయన ప్రేమించిన మన ఎడల ఆయన కలిగిన ప్రేమను పరిపూర్ణం చేస్తున్నాడు. ఎలా అంటే శిశువుగా ఉన్న మనల్ని కుమారునులుగా ఎదిగిస్తూ తన ప్రేమను పరిపూర్ణం చేస్తున్నాడు మన ఎడల. అది మనకు అర్థం కావాలి. కానీ ఇటు వచ్చేసరికి ఏది మన జీవితంలో టెంప్టేషన్గా ఉంది, ఏది సిన్గా ఉంది అనంటే, ఇదిగో మన ఎందు దురాశలు ఉన్నవి, ఈ దురాశలను సిలువ వేయకపోతే అనేకము కలుగుతుంటాయండి. ఈరోజు ఒక చెడ్డ తలంపు రావడం, ఈరోజు ఒక చెడ్డ ఉద్దేశం కలిగి ఉండడం, ఈరోజు ఒక చెడ్డ అభిప్రాయం కలిగి ఉండడం, దాని గురించి స్ట్రగుల్ అవుతాం. కానీ ఈ స్ట్రగుల్ అవుతూ ఇక నేను దీన్ని చెయ్యొద్దు అనే నిర్ణయం ఉంది చూసారా, అది సిలువ వేయటం ప్రియమైన వాళ్ళారా. ఎలా వేస్తాం చెప్పండి, లిటరల్గా ఏమన్నా బాడీ తీసుకుని వెళ్ళడానికి, ఆత్మ సంబంధంగా మన హృదయంలో జరుగుతున్న సంఘర్షణ, నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేయను, ఒక నిర్ణయం. ఏమంటే అది మనం తీసుకోకపోతే ప్రియమైన వాళ్ళారా, మనం సిలువ వేయలేము ఆ దురాశని. ఒకవేళ అది సిలువ వేయకపోతే వాకిట పాపము పొంచి ఉండును, ఏదో కొద్ది సమయం తర్వాత మనకు ఖచ్చితంగా వాంఛ కలుగుతుందండి దాని ఎడల మనకి. ఆ ఇద్దరు కలిసి మన నుంచి ప్రొడ్యూస్ చేసేది ఏమవుతుందంటే పాపము. అందుకోసం యేసుక్రీస్తు వారు కూడా ప్రతి దినము నేను చేయమని మనకు చెప్పిన ప్రార్థనలో కూడా ఆయన నేర్పించింది ఏమిటి అనంటే, ఇగో మీరు ఇలాగ ప్రార్థన చేయడు, దేవ మమ్మలను శోధనలోనికి తేక, కీడు నుంచి మమ్మల్ని తప్పించము, దుష్టు నుంచి మమ్మల్ని తప్పించము. ఎందుకు శోధనలోనికి తేక అన్న పదాన్ని వాడుతున్నాడంటే, దేవుడు మన జీవితంలో పెడుతున్న పరీక్షలు రానివ్వకుండా ఆపమని కాదు ఆ పదంలో అర్థము. ఆ తర్వాత యాకోబు గారు కింద రాస్తున్న సెక్షన్ చూసారా,
మనల్ని పాపము చేయుటకు నడిపించే శోధనలోనికి తేక. దుష్టుడు మన యందు గర్భము ధరింపజేసి ప్రొడ్యూస్ చేసే పాపంలోనికి మమ్మలను తేక, దుష్టుని నుండి తప్పించుము. ఒకవేళ దేవుని సంబంధమైన శోధనలోనికి తేక అన్న పదం అయితే అక్కడ ఎలా రాయబడాలి అనంటే, మమ్మల్ని శోధనలోనికి తేక, దేవుని నుంచి తప్పించమనే రాయాలి అక్కడ. మనకు అదే అర్థం కావాలి ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే అది బాగా ఉపయోగపడుతుందని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి. అందుకోసమే దేవుడు కూడా మనకు ఒక ప్రామిస్ చేసి ఉన్నాడు. నిజంగా అది మన ఎడల మన దేవుడు మనకు చేసిన వాగ్దానం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే. కొరంతీయులకు రాస్తున్న ఇక్కడ ఒక చేయి పెట్టండి, గలతీ పత్రికలు కొరంతీయులకు రాస్తున్న మొదటి పత్రిక 10వ అధ్యాయం, ఒక 5 నిమిషాలు ప్రియమైన వాళ్ళని ముగించేస్తాను. 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఇక్కడ కూడా రెండు విషయాలు సాక్ష్యం ఇస్తుందండి. మొదటి విషయం ఏంటంటే ఒకటి వాగ్దానం కనపడుతుంది, రెండో విషయం ఏంటంటే దేవుడు ఏంటో దృఢపరుస్తుంది రిఫరెన్స్. చూడండి 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు అనటం లేదు, శోధింపబడనీయడు. శోధించేవాడు వేరేవాడు ఉన్నాడని ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాడు దేవుడే. నేను కాదు శోధకుణ్ణి, నిన్ను పరీక్షించేవాడను, కానీ శోధకుడు ఎవడు అంటే వేరేవాడు. కానీ నేను అతనికి ఎంత పర్మిషన్ ఇచ్చానంటే నీ లిమిట్ ఏమిటో అంతవరకు ఇచ్చి ఉన్నాను. మన కృప పరిమాణం ఏమిటో, మన విశ్వాస పరిమాణం ఏమిటో, మనం దేన్ని సహింపగలము అంతవరకు నేను పర్మిషన్ ఇచ్చిన్నాను. దానికి మించి కలుగుతున్నట్లయితే దేవుడు వెంటనే అంటున్నాడు, సహించి కింద అంటున్నాడు కదా, ఆ శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగ చేయును. ఆల్రెడీ వేశాడు అనటం లేదు ప్రియమైన వాళ్ళరా, ఇన్స్టెంట్గా ముందే వేసి పెట్టాడు. అందులో నువ్వు ఎంటర్ అయిపోతే అసలు శోధనలోకి పోవు, ఇది రైట్ టీచింగ్ కాదండి. మనం ఎదుర్కొంటున్న ఆ సమయంలో కలగజేయను, అలా అర్థం చేసుకుంటే చాలా ఓదార్పు ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మనం శోధన చేత నలిగిపోయిన తర్వాత పాపంలోనికి మనం జారిపోతున్నప్పుడు అండి, మనం ఎవరితో పంచుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, అసలు నువ్వు ఇలా కాదు అలా చేసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండకపోయేది కదా, ఇది అదంత కరెక్ట్ కాదండి. స్ట్రగుల్ అవుతున్న మనకు తెలుసు అది ఎలా ఉంటుందో. ఇప్పుడు బయట ఉండి ఈజీగా చెప్పే మాట, నువ్వు ఇలా చేయకుండా అలా చేసి ఉంటే బాగుండదు, దేవుడు అలా చెప్పడం లేదు ప్రియమైన వాళ్ళ. మనం దాంతో స్ట్రగుల్ అవుతున్నప్పుడే దేవుని తట్టు తిరిగితే దేవుడు ఏమంటున్నాడంటే, దానితో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయను. అక్కడి నుంచి మొదలవుద్ది ప్రియమైన వాళ్ళరా, అది మనం సరిగ్గా చూడాలండి. కానీ ఇక్కడ నేను చూపించాలనుకుంటున్నది ఏమిటంటే, ఇక్కడ శోధించేవాడిగా దేవుడు తనను ప్రజెంట్ చేసుకోవట్లేదు, కానీ శోధించేవాడు వేరేవాడు ఉన్నాడు. కానీ నేను అతనికి ఎంత పరిధి ఇచ్చి ఉన్నాను అనంటే, మనము సహింపగలిగినంతటే. అది యోబు గారి జీవితంలో మనకు బాగా ఎగ్జాంపుల్. మీరు ఈ రాత్రి ఒకసారి యోబు గ్రంథం 1-2 అధ్యాయాలు చదువుకొని పడుకొని ప్రేమైన అల్లారు, మనకు గొప్ప ఓదార్పు కలుగుతుంది. ఎంత పర్మిషన్ ఇచ్చిన్నాడు అక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుందండి, ఇంతకు మించి నీకు ఎలా లేదన్నాడు దేవుడు. అక్కడ మన జీవితం కూడా అక్కడ పెట్టుకొని చూసుకుందాం ప్రియమైన అల్లారా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మన జీవితంలో కలుగుతున్న శోధనను ఎలా చూడమంటున్నాడంటే, మన దురాశను మనం సిలువ వేయకపోవడం ఇది ఫస్ట్ కాజ్ అండి. సాధన చేయాల్సిందే ఇక తప్పదు, నా దురాశను నేను సిలువ వేస్తాను. అందుకోసం యేసుక్రీస్తు వారు కూడా మనతో చెప్పినమాట, నన్ను ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఈరోజు మనం వేసుకొని ఆ శిలువే మనం జారిపోతున్న పాపానికి కారణమైందన్న వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం అండి. ఆ దురాశను శిలువ వేయకపోవడం వల్లనే కదా కర్ణాకర్ ఈరోజు ఇది నీ జీవితంలో పాపంగా నిలబడింది. నీకు తెలియటం లేదా, నువ్వు కన్సీవ్ అయ్యావు, నవ్ యూఆర్ క్యారింగ్, అంతే. ఒకటి మోస్తున్నావు, టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళు, మనం ఏది విత్తామో ఆ పంటను కోస్తాము. అది కన్నీళ్లతో కోసే దుస్థితికి రాకముందే దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ప్రతిదినము నీ దురాశను శిలువ వేసుకొని దాన్ని ఎత్తుకొని నాతో నన్ను వెంబడించము. అది జరగాలి ప్రియమైన వాళ్ళరా. ఏమంటే ఇది వింటున్నప్పుడు నేను చెప్పినంత ఈ గంటలో అయిపోయేంత చిన్నది కాదండి, ఇది మన జీవితము. ఎందుకంటే మనం శోధనలు ఈడవబడ్డం, ఇది సింపుల్ అయ్యేలా తీసేసేది కాదు ప్రియమైన వాళ్ళరా. ఒక చిటికేసినంత మాత్రాన పోయేది కాదు, ఇది అనుదిన సాధన. అందుకోసం యేసుక్రీస్తు వారు మనతో చెప్తున్న మాట ఖచ్చితంగా అది మనకు అర్థం కావాల్సిన మాట. ఇదొకటి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఫైనల్గా ఏ విధంగా మనతో చెప్తున్న మాట చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ఎందుకనంటే మనల్ని మనం సిలువ వేసుకొని ఆయన వెంబడిస్తే మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు ఇక్కడ చెప్తున్నాడండి, ఈ శోధనలో నుంచి బయటికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన కేపబిలిటీ రాస్తున్నాడండి ఖచ్చితంగా.
ఆయన ఇలా ఉన్నాడని చెప్పి వదిలేలేదు ప్రియమైనవాళ్ళ. అలానే నేను ఇలా ఉన్నాను చూడండి, నన్ను మీరు రోల్ మోడల్గా తీసుకోండి, నేను ఇలా ఉన్నంత మాత్రం మీరు ఎందుకు ఉండకూడదు, ఇలా మనల్ని కండెమ్ చేయటం లేదు, విమర్శించటం లేదు. మరి ఆయన పాపము చేయని వాడుగా ఉన్నాడని చెప్పిన తర్వాత పాపము లేనివాడుగా ఉన్నాడు 16లో అంటున్నాడు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ఏం నేర్పిస్తుంది చెప్పమంటారండి ఈ రిఫరెన్స్? అండి మోసుకెళ్తున్నామండి, ఎంత కొంత సహించడానికి ప్రయత్నం చేస్తున్నాం, శోధనని అనేకములు పుడుతున్నాయి. అవి ధన వ్యామోహము, స్త్రీ వ్యామోహము, కుటుంబపరమైనవి చాలా పుడుతున్నాయి ప్రియమైన వాళ్ళ శోధనలు. ఇడవబడుతున్నాం, వాటిని సిలువ వేయలేకపోతున్నాం, మళ్ళీ పడిపోతున్నాం. మనం చేయకూడదు అనుకున్నది, వద్దనుకున్నదే చేస్తున్నాం, ముట్టకూడదని ముడుతున్నాం, చూడకూడదని చూస్తున్నాం, ఇదంతా జరుగుతుంది. మరి దీని నుంచి బయటికి రావాలంటే ఏమంటున్నాడంటే, ఇప్పుడు నా వైపు నువ్వు చూడు, సమయోచితమైన సహాయము పొందినట్లు ఇప్పుడు కృపాసనం యొద్దకు చేరుదాము. ఏమంటే అది ఖచ్చితంగా అది నెరవేరే మాట ప్రియమైన వాళ్ళ మన జీవితంలో. ఏ విధంగా నెరవేరుతుందంటే ప్రూవ్ చేస్తున్నాడండి ఆయన, మనం చేసిన పాపములన్నింటికీ తను తను సిల్వలో వెల చెల్లించడం ద్వారా ఏమంటే ఆయన యొక్క పరిపూర్ణమైన ప్రేమను వెలువడి చేసి ఉన్నాడు. దాని తర్వాత మనకు అన్ని వేళల సహాయం చేయుట ఎందు అంటే మన నిమిత్తము ఒక ఆయన సాక్రిఫిషియల్ లైఫ్ లవ్ను చూడగలుగుతున్నాం, అర్పించుకున్న ప్రేమని. అంతేకాదట ప్రియమైన వాళ్ళరా, ఇటు జీవితంలో మనం నిలకడగ కొనసాగుటకు నిరంతరం మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నటువంటి ఒక ఇంటర్సెషనల్ లవ్ను కూడా చూడగలం ప్రియమైన వాళ్ళరా. హెబ్రీ పత్రిక ద్వారా ఎన్ని విషయాలు నేర్పిస్తున్నాడు చూడండి. కానీ ఈరోజు గుర్తు చేస్తున్న భాగంలో నేను చెప్పాలనుకున్న విషయాలు ఏమిటి అంటే, దేవుని దగ్గర నుంచి కలుగుతున్న పరీక్షను అర్థం చేసుకుందాం. పరీక్ష మనకు అర్థమైతే ఇక దేవుణ్ణి నన్ను శోధిస్తున్నాడని మనం అనం ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మనం మహా ఆనందం కలిగే దానిలోనికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడని చాలా జాయ్ఫుల్గా ఉంటామంట. నన్ను సంపూర్ణంగా అనునాంగులుగా చేస్తున్నాడు, ఇది దేవుని తరపున అర్థం కావాల్సిన పోర్షన్. కానీ అట్ ద సేమ్ టైం అది వాకిట పొంచి ఉండి పాపానికి దారితీస్తుంది అని అంటే, ఎందుకు ఈ దినం ఈ విషయంలో సిలువ ఎత్తుకోలేదు కరుణాకర్ను, మీరు మీ పేరు ఎందుకు ఎత్తుకోలేదు సిలువని? నీ శరీరము దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ ఎందుకు సిలువ వేయలేదు? అంటే ఆ నిర్జీవ క్రియలు ఎందు సంతోషిస్తున్నాం, పాత జీవితం నందు ఉండడానికి ఇష్టపడుతున్నాం. చాలా బ్రేక్ అయిపోతున్నాయి చూడండి. నేను సిలువ వేయలేకపోతున్నాను ప్రభు, నాకు సమయోచితమైన సహాయం కావాలి అని అంటే, నేను శోధింపబడి పాపము లేనివాడుగా ఉన్నాను, కనుక సమయోచితమైన సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు నేను చేయవలసింది ఏమంటున్నాను, నా కృపాసనం యొద్దకు రండి. వెళ్తే ఏం జరుగుతుందో చాలా చూపించున్నాడు ప్రియమైన వాళ్ళారా. కొన్ని విషయాల్లో దేవుడు అన్ని విషయాల్లో అదే విధంగా వెళ్తే అన్నిట్లో చూపెడతాడు దానికి రుజువు కొత్త నిబంధనల్లో ఉన్న భక్తులందరూ. అటు జీవితంలోనికి దేవుడు నడిపించడానికి మన జీవితంలోనికి చాలా శ్రమలను తీసుకొస్తున్నాడు, చాలా పరీక్షలను తీసుకొస్తున్నాడు, చాలా శోధనలు కూడా మనకు కలుగుతున్నాయి ప్రియమైన వాళ్ళ. భావం ఒకటే కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ ఉంది ప్రియమైన వాళ్ళ. ఒక చిన్న అవగాహన మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కానీ మనము సమయోచితమైన సహాయం కొరకు ప్రభు యొక్క కృపాసనం యొద్దకు ఎల్లప్పుడూ చేరగలిగేటువంటి దీనత్వం మాత్రం మనం కలిగి ఉండాలి ప్రియమైన. గర్వము కాదు, గర్వం ఉన్నట్లయితే కృపాసనం యొద్దకు వెళ్ళలేము. అటు గర్వమును విరగొట్టి దీనత్వంలో దేవుడు ఎదిగించాలని, ఇటు మాటలు మనకు చాలా సహాయం చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.